ఈ భూ సమస్య అన్నిటికీ మించి మన రైతాంగానికి పెద్ద హెడేక్గా మారింది. ఈరోజు విఆర్ఓల వల్ల ఇతర కొన్ని ఇబ్బందుల వల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్ చెడపేరు వస్తూ ఉంది. ఎందుకు రావాలి మనకిది? ఇంత మంచి ప్రభుత్వం నడుపుకుంటున్నాం, ఈరోజు గొప్పగా ముందుకు పోతున్నాం, ఇదంతా కూడా మనం తీసేయాలని చెప్తే వారందరూ కూడా నాకు చెప్పినారు, సార్ తమరు అసెంబ్లీలో చెప్పినారు, ఎలక్షన్లలో కూడా ప్రజలకు వాగ్దానం ఇచ్చినారు, ఒక విప్లవాత్మకమైనటువంటి సంస్కరణ రెవెన్యూ డిపార్ట్మెంట్లో తెస్తామని చెప్పినారు. మీరు ప్రజలకు వాగ్దానం ఇచ్చినారు కాబట్టి అది నెరవేర్చవలసిందే. మేము కూడా అవుట్ రైట్గా మీతో పాటు ఉంటాం, ప్రజలకు సేవ చేస్తామని చెప్పినారు. నేను వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు నేను కోరేది ఒకటే, మీ అందరినీ కూడా, తెలంగాణ రాష్ట్రం 50 మంది ప్రజానీకాన్ని అలాగే మా ప్రభుత్వ అధికారులను రెవెన్యూ డిపార్ట్మెంట్ను నేను కోరుతా ఉన్నా. ఒక పెద్ద విప్లవం వచ్చినప్పుడు, గొప్ప సంస్కరణ వచ్చినప్పుడు మనం అందరం కూడా చూసినాం. ఆధార్ కార్డు కొత్తగా వచ్చినప్పుడు కావచ్చు, ఇంకా అనేక ఇతర విషయాలు కావచ్చు, దానికి బాలారిష్టాలు కొన్ని ఉంటాయి, దాని టీతింగ్ ప్రాబ్లమ్స్ అని అంటారు. గొప్ప సంస్కరణ వచ్చినప్పుడు కొన్ని చిన్న చిన్న సమస్యలు చిక్కులు ఎదురవుతూ ఉంటాయి, దాన్ని మనం తట్టుకొని ముందుకు పోవాలి. ఎందుకంటే ప్రతిప శక్తులు, నెగటివ్ ఫోర్సెస్ ఎప్పుడు రెడీగా ఉంటాయి. ఎక్కడో ఏదో మండలంలో చిన్న పొరపాటు వస్తే దాన్నే హైలైట్ చేసి నెగటివ్ కోణంలో దీన్ని చూపించేటువంటి అవకాశం ఉంటుంది. దానికి ప్రజలు ఇవ్వాలి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ పోర్టల్ నాకు అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఇది పూర్తి పారదర్శకమైనటువంటి పోర్టల్. భూముల యొక్క 1,45,58,000 భూములు, నేను మళ్ళా ఒకసారి చెప్తా ఉన్నా, ఇప్పుడు అన్ని రకాలుగా చేయబడి 1,45,58,000 భూములు ఇలా ధరణి జాబితాలో ధరణి పెద్ద ఎత్తున సపోర్ట్ కూడా మీరందరూ. ఇది మామూలు విజయం కాదు, మామూలు విజయం కాదు. ఈ 1,45,58,000 భూముల వివరాలు ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు. మూడు చింతలపల్లిలో నేను ప్రారంభించిన తర్వాత మొత్తం ప్రపంచవ్యాప్తంగా లండన్లో కావచ్చు, అమెరికాలో కావచ్చు, గల్ఫ్ కంట్రీస్లో కావచ్చు, రష్యాలో కావచ్చు, భారతదేశంలో ఢిల్లీలో కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎక్కడున్న వాళ్ళైనా సరే చూసుకో. సపోజ్ ఇప్పుడు నేను 20 గ్రామంలో ఉన్నా, మనం మూడు చింతలపల్లి గ్రామంలో ఉన్నాం, మీటింగ్ అయిన తర్వాత మీరు కూడా మీ స్మార్ట్ ఫోన్లో ధరణి క్లిక్ చేసి మూడు చింతలపల్లి అని కొడితే దీని వివరాలు మొత్తం వచ్చేస్తాయి, దానిలో నీ భూమి వివరాలు కొడితే మొత్తం అన్ని వచ్చేస్తాయి. ఈ విధంగా ఎవరైనా సరే పారదర్శకంగా పూర్తి స్థాయిలో ట్రాన్స్పరెంట్గా దాన్ని చూసేదానికి వీలవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఒకరి భూమి ఇంకోరి రాయడం కానీ మార్చడం కానీ గోల్మాల్ చేయడం కానీ ఉండదు. ఇంకో విషయం కూడా నేను మనవి చేస్తా ఉన్నా, దేవాలయాలకు సంబంధించిన ఎండోమెంట్స్ భూములు కానీ, వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి వక్ఫ్ భూములు కానీ, గవర్నమెంట్ భూములు కానీ, ఫారెస్ట్ భూములు కానీ, ఇంతకుముందు ఏది పడితే అదే, ఎవరు పడితే వాళ్ళే, ఎవరికి పడితే వాళ్ళకే రిజిస్ట్రేషన్లు చేసినారు. మనందరికీ కూడా తెలుసు పెద్ద జోకు, భారతదేశం రాజధాని ఢిల్లీలో ఉండేటువంటి రాజధానిలో ఉండేటువంటి ఢిల్లీ సెంట్రల్ రైల్వే స్టేషన్ను కూడా ఒక ప్రభుత్వుడు రిజిస్ట్రేషన్ చేసినాడు, ఒక బ్యాంకు వాళ్ళు నమ్మి దాని మీద లోన్ కూడా ఇచ్చినారు. నిన్న మొన్న కూడా పేపర్లలో వచ్చింది ఏవో కొన్ని ప్రభుత్వ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసినారని. కానీ ఈ రోజు నుంచి ధరణి పోర్టల్ ప్రారంభమైన తర్వాత ఎట్టి పరిస్థితులలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరగవు, ఏది పడితే అది జరగడానికి వీలు లేదు. ప్రభుత్వ భూములు, ఎండోమెంట్ భూములు, వక్ఫ్ భూములు, అటవీ భూములు అన్నీ కూడా ధరణి పోర్టల్లో ఉంటాయి, కానీ ఆటో లాక్లో ఉంటాయి. ఎంఆర్ఓగా ఓపెన్ చేద్దామన్నా అది ఓపెన్ కాదు, జిల్లా కలెక్టర్ ఓపెన్ చేద్దామన్నా ఓపెన్ కాదు, ఏరాపేరు జరగడానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీలు లేదు. దాంతో ఈరోజు నేను ఇంతకుముందే చెప్పినటువంటి 1,45,58,000 భూములు ఎటువంటి పంచాయతీ లేకుండా, కిరికిరి లేకుండా ఈరోజు ధరణి పోర్టల్లోకి వచ్చినాయి, వాటి రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. కొన్ని ఉన్నాయి పరిష్కారం కానటువంటి, గతంలో పార్ట్ బిలో పెట్టినారు, దాని సంగతి ఏంటి సార్ అని అడుగుతారు. నేను చెప్పిన దీనికి ఇదే జరుగుతుంటుంది, దానికి అదే జరుగుతుంటుంది. ఏవైతే వివాదాలు ఉన్నాయో పరిష్కారం వస్తే పరిష్కారాన్ని బట్టి ఉంటుంది, ఏవైతే కోర్టు కేసులు ఉన్నాయో కోర్టులో ఏ జడ్జిమెంట్ వస్తే ఆ విధంగా ఉంటుంది. కొత్తగా జరిగే కొనుగోలు అమ్మకాలు ఏవైతే ఉంటాయో నిమిషాల మీద జరిగిపోతాయి. మ్యుటేషన్ కోసం, రిజిస్ట్రేషన్ కోసం కాళ్ళు అడిగేదాకా ఆఫీసులు తిరిగే కర్మ మనకి ఇక ఉండదు.
రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం నేను ఒక నిమిషంలో మీకు తెలియజేస్తాను. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మునుపటిలాగా పైరవీలు చేసే అవసరం లేదు. మీకు ధరణి పోర్టల్లోనే మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. మీ సేవా సెంటర్ ద్వారా చేసుకోవచ్చు, ధరణి పోర్టల్ ద్వారా చేసుకోవచ్చు, లేదా వ్యక్తిగతంగా ఆఫీస్కి పోయి చేసుకోవచ్చు. సబ్ రిజిస్టార్ కార్యాలయాలు మొత్తం రాష్ట్రంలో మునుపు 141 మాత్రమే ఉండేవి. కానీ ఈరోజు ఆ 141 అట్లే ఉంటాయి. వాటికి అదనంగా 570 ఎంఆర్ఓ ఆఫీసులన్నీ కూడా ఇవాళ సబ్ రిజిస్టార్ కార్యాలయాలుగానే మారినాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మూడు చింతలపల్లి మండలంలో ఏదైనా భూమి అమ్మకమో కొనుగోలు జరిగితే ఇక్కడనే ఇప్పుడు ఇందాక నేను బటన్ వచ్చినటువంటి ఎంఆర్ఓ ఆఫీసులనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గతంలో మ్యూటేషన్ ఆర్డీఓ దగ్గర పోయేది, కాళ్ళు అరిగేదాకా తిరిగేది, చాలా గందరగోళం ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మీరు ముందే స్లాట్ బుక్ చేసుకోవచ్చు చెప్పి అనేక కార్యకారణాలు వివరించి బ్రహ్మాండమైన పద్ధతులు దీని రూపకల్పన చేసినాం. ఫైనల్గా ఈరోజు మీ ముందుకు తెచ్చినాం. కాబట్టి బెంబేలెత్తే అవసరం లేదు. వీటన్నిటిని మించిన హైలైట్ ఒక అద్భుతమైన నిర్ణయం మన ప్రభుత్వం తీసుకున్నది. ఎందుకంటే అక్కడనో ఇక్కడనో కొంతమంది కిరికిరి కావాలంటే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎప్పటికీ ఉంటారు, అంతర ఉంటారు. వాళ్ళు ఎవరంటే వాళ్ళకి పెద్ద కథ ఉన్నది. కథ ఏంటంటే శ్రీరామ ఇప్పుడు ఆ అధికారం లేదు. అది 20 లక్షలన్నా 30 లక్షలన్నా ఏదున్నా సంబంధం లేదు. ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిన భూమి ధర ఉందో, రిజిస్ట్రేషన్ వాల్యూ ఉందో, ఆ వాల్యూ మాత్రమే దాని ప్రకారం మాత్రమే మీరు డబ్బులు కట్టాలి తప్ప మీరు పక్కకు ఎక్కువైనా తక్కువైనా ఏదైనా ఒక్క రూపాయి కూడా ఎక్కువ కానీ తక్కువ కానీ ఇచ్చే అవసరం కూడా లేదు. ఇవన్నీ కూడా చాలా సాఫీగా జరిగిపోతాయి, చాలా చక్కగా జరిగిపోతాయి. నేను మీ అందరితో ఒకటే కోరుతా ఉన్నా, ఇంత గొప్ప సదుపాయం కళలో కూడా చరిత్రలో కూడా మనం ఊహించలే. ఇటువంటి మంచి అవకాశం మొత్తం రాష్ట్రంలో ఉండే 59-60 లక్షల మంది రైతులకు వస్తుందని మనం అనుకోలే. ఇది వచ్చింది, ఈరోజు స్టార్ట్ అయింది. వచ్చిన దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి? మన కన్న బిడ్డను ఎట్లా కాపాడుకుంటామో అట్లా పోర్టల్ని కాపాడాలి. కానీ ఇప్పుడు ఇంకా ఈజీ అయిపోయిన ధరణి వచ్చిన తర్వాత మొత్తం రికార్డు ఉంది. ఒక్క క్లిక్, మన ఫైనాన్స్ సెక్రటరీ హైదరాబాద్లో ఒక క్లిక్ కొడితే మధ్యలో దరఖాస్తు లేదు, దఫ్తర్ లేదు, పైరవి లేదు, ఇవన్నీ బతలాడలేదు. చక్కగా వచ్చి మీ బ్యాంక్ ఖాతాలో జమ అయిపోతాయి. బాగుంది కదా పద్ధతి? ఇది అదే పద్ధతి ముందు కూడా కొనసాగుతుంది. ఇగో ధరణి వల్ల ఉండే లాభాలు ఇవన్నీ, భూముల లెక్కలు సాఫ్గా ఉంటే జరిగే లాభాలు ఇవన్నీ. పోయినసారి ఎంత మంచిగా రైతు బంధు చేరిందో ఆ విధంగా ఇలా మీకు రైతు బంధు మళ్ళా చేరుతుంది. కేసీఆర్ బతుకున్న రోజులు ఎవడటం వచ్చినా రైతు బంధు ఆగది. రైతులు కౌలు రైతు అనేది ఆయన యజమానికి కౌలు రైతుకి మధ్య వ్యవహారం, దాని ప్రభుత్వానికి సంబంధం లేదు. నేను చెప్పినది మా పాలసీ, మా గవర్నమెంట్ పాలసీ, దీన్ని మార్చం. ఇప్పుడు కాలమ్స్ కూడా మనకు 37 కాలమ్స్ ఉండేటి పానీ లోపల, ఇప్పుడు అవన్నీ ఉన్నాయి. ఓన్లీ 3 కాలమ్స్ ఉంటాయి. రైతు పేరు, పట్టాదారు పేరు ఉంటుంది, ఏ కాలం ఉండదు, రైతుకు ఎటువంటి గుదిబండ కూడా ఉండదని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మన భూమి ఉంది అంటే మనం శాంతిగా సుఖంగా నిద్రపోవచ్చు. ఎవరు మార్చలేరు, ఎవరు తెల్లారి వారు కిణిమి చేయరు, చాలా మన మంచిగా సంతోషంగా ఉంటుంది. అల్టిమేట్గా అంటే భవిష్యత్తులో పోతూ ఎక్కడికి పోతాం, కంప్లీట్ టైటిల్, సంపూర్ణమైన యాజమాన్య హక్కు కూడా ఇచ్చే దిశగా కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. అది దానికి కొంచెం టైం పడుతుంది. నేను చెప్పిన సర్వే కావాలి, ఇంకా స్పష్టత రావాలి, అప్పుడు కంప్లీట్ టైటిల్ కూడా ఇచ్చే అవకాశం మనకు వస్తుంది. ఆ పరిస్థితి వస్తే అదొక సువర్ణ అవకాశం, గొప్ప విషయం. కాబట్టి దాన్ని ఇదంతా జరగాలి. ఇంత ముందుకు పోడు భూములని ఉన్నాయి, అటవీ భూములని ఉన్నాయి, అదేవిధంగా ఈ వక్ భూములని ఉన్నాయి, ఇవి తేలాలి. మన చేవెళ్ళ దగ్గర రంగారెడ్డి జిల్లాలో అప్పుడు నేను ఉద్యమం నడిపిస్తూ ఉన్నా. లంబాడు వాళ్ళు పాపం గిరిజన సోదరులు ఏళ్ళ నుంచి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు, కొన్ని సంవత్సరాల నుంచి. ఇవాళ్ళకి పోయి సర్వేలు కొలిచిండు, ఇది ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి. వాళ్ళు ఎక్కడ పోవాలి పాపం, ఏం చేయాలి అనుకోకుండా అలబ్ధంగా ఇది అడవి జాగా అంటే. నేను చెప్పిన సమగ్ర సర్వే ఎందుకంటే అడవి భూమి ఏందో, ఆ దేవాలయం భూమి ఏందో, ఆ వక్ భూమి ఏందో ఒకసారి తేలిపోవాలి, లేకపోతే పెద్ద గందరగోళం వస్తూ ఉంది. దానికి కూడా సమగ్ర సర్వేనే జవాబు చెప్తాడు. కాబట్టి పోడు భూముల సమస్య కూడా వాళ్ళకి పట్టాలు ఇప్పిస్తాం గిరిజన సోదరులకు. నేనే స్వయంగా వస్తానని చెప్పినా, ఈపాటికే అయిపోను. కానీ కరోనా వల్ల ఆలస్యం జరిగింది. ఇంకొక విషయం కూడా మనవి చేస్తూ ఉన్నా, ఈ సాదా బైనామా
సాదా బైనామా అనేది తెలిసో తెలియకనో కొందరు పాపం డబ్బులు దప్పాయని చెప్పి కొందరు కొనుక్కుంటారు, తెలగాడి మీద రాసి కొనుక్కుంటారు. అట్లాంటి వాళ్ళు ఇంకా కూడా కొందరు ఉన్నారు. ధరణి వచ్చిన తర్వాత భూముల మార్పకం జరగదు, ఎట్టి పరిస్థితులు జరగదు. ఇలా సభలో ఉన్న వాళ్ళు వినాలి, నేను లైవ్లో నా స్పీచ్ వినేవాళ్ళు కూడా వినాలి. ఇక్కడ బయట లక్షల మంది వింటున్నారు, నాకు తెలుసు ఆ విషయం. సాదా బైనామాలకు ప్రభుత్వం ఇప్పుడే చిట్ట చివరి అవకాశం ఇచ్చింది, చిట్ట చివరి అవకాశం. ఈ అవకాశం తర్వాత భూమి మారాలి, రెవెన్యూ రికార్డులకు ఎక్కాలంటే ఓన్లీ రిజిస్ట్రేషన్ ద్వారా మాత్రమే జరుగుతుంది. రిజిస్ట్రేషన్ లేకుండా జరగదు. ఎందుకంటే యాన్నో ఒక కట్టు పెట్టుకోవాలి కదా, మళ్ళీ మళ్ళీ పంచాయతీలు మళ్ళీ పైరేవులు వస్తాయి కదా, యాన్నో ఒక తీయిపోవాలి. సో అందుకోసమే మొన్న ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చి ఈ చివరి అవకాశం సాదా బైనామాల కోసం పెట్టుకోమని చెప్పినాం. దానికి ఇప్పటి వరకు నాకు ఇప్పుడే చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చినారు. ఇప్పుడు 1,64,000 దరఖాస్తులు వచ్చినాయి. ఇప్పటికే 1,64,000. ఈ వేదిక ద్వారా నేను ఈరోజు పిలిపిస్తా ఉన్నా. ఇంకా కూడా దయచేసి దాదాపు ఒక వారం పొడిగించమని చెప్పి నేను సిఎస్ గారిని కోరుతా ఉన్నా. ఇవాళ నుంచి కూడా ఇంకో వారం రోజులు టైం ఇవ్వండి. మొత్తం తెలంగాణ ప్రజలు నా ఉపన్యాసం వింటున్నారు, ఇంకో వారం దాకా కూడా అవకాశం ఉంది. ఈ వారం రోజులలో మీరు మీ సేవా సెంటర్లో అప్లై చేసుకోవచ్చు, జిల్లా కలెక్టర్ గారి ఆఫీసులో అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇబ్బంది ఏం లేదు, దీన్ని అప్లై చేసుకోండి. మీకు రూపాయి ఖర్చు లేకుండా మీ భూములు కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసి ప్రత్యేక పద్ధతి అవలంబించి మీకు పట్టాలు చేసేస్తారు, పాస్బుక్ కూడా ఇష్యూ చేస్తారు. ఆ రకంగా ఇబ్బంది లేకుండా అవుతుంది. ఈ చివరి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అంటే ఇది మనుషుల యొక్క ఇంటర్ఫేస్ లేకుండా, ఎక్కడ ఒక రూపాయి అవినీతి లేకుండా, ఏ రకమైనటువంటి డిస్క్రిప్షన్ లేదు. ఇక రిజిస్ట్రేషన్ ఫీజు, గతంలో సబ్ రిజిస్ట్రార్లకు కొన్ని పవర్స్ ఉండేది, ఆయన అధికారం కొద్ది ఉండేది, ఇప్పుడు దాన్ని తీసేసినాం, కొత్త చట్టం ద్వారా తీసినాం. ఎవరికి ఏ రకమైన విచక్షణ అధికారం లేదు, నో డిస్క్రిప్షన్ పవర్ ఎట్ ఆల్ ఎట్ ఎనీ లెవెల్. ఏదైతే పాత రిజిస్ట్రేషన్ భూముల విలువలు ఉన్నాయో అదే విలువలు కూడా ఇప్పుడు మళ్ళా నిర్ధారించడం జరిగింది. ఒక రూపాయి కూడా ప్రభుత్వం పెంచలేదు. గతంలో ఏ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉన్నాయో మీ అందరికి తెలుసవన్నీ. అవి సర్వే నెంబర్ వైజ్ ఉన్నాయి, గ్రామం వైజ్ ఉన్నాయి, మండలం వైజ్ ఉన్నాయి. కాబట్టి అదే రిజిస్ట్రేషన్ ఛార్జ్ మీకు ముందే తెలుస్తుంది. కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ ఛార్జీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కు రాకముందే మీరు పేమెంట్ కూడా చేస్తారు. కాబట్టి ఎవ్వరికేం విచక్షణాధికారం లేదు, గింత గంత ధర అని లేదు. ఇంకో మాట కూడా మీకు, రెవెన్యూ భూములలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని ఒక అద్భుతమైన పద్ధతిలో ఈ ధరణి పోర్టల్ మనకు ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి, ప్రపంచమే ఆశ్చర్యపడేటువంటి గొప్ప పోర్టల్ కావాలని చెప్పి నేను సంకల్పం చేసి మా రైతు లోకం, మా తెలంగాణ రైతులు, ఖచ్చితంగా రైతులు ఒక అద్భుతమైన రైతాంగం తెలంగాణలో రావాలని మనం ఈ ధరణి పోర్టల్ తెచ్చుకున్నాం. మా జిల్లాల కలెక్టర్లందరినీ కూడా అభినందిస్తా ఉన్నా. 95% రైతు వేదికలు పూర్తయినాయండి దాదాపు 4 నెలలలో. 95% కంప్లీట్ అయిపోయినాయి. చుట్టినందుకు నేను అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ సిబ్బందికి పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను కంగ్రాచులేట్ చేస్తా ఉన్నా.